మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్లో మంగళవారం ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చౌరస్తాలోని జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మరి దీపికా నరసింహారెడ్డి, కమిషనర్ నాగిరెడ్డి, 3వ వార్డు కౌన్సిలర్ జకటదేవ, వైస్ చైర్మన్ రమేష్, కోఆప్షన్ సభ్యులు నవీన్ రెడ్డి, జయశంకర్ విగ్రహ కమిటీ సభ్యులు, నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ సారు జయంతి సందర్భంగా ముఖ్యంగా ఈ యొక్క ఉద్యమకారుల పక్షాన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే, ఈ మధ్య అసెంబ్లీలో ఒక ప్రస్తావన చేయడం జరిగింది. ఈ యొక్క పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని మన ఈ సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టడం చాలా హర్షణీయము. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ వైతాళికుల పేర్లు అంటే మనకు ఉమ్మడి రాజధాని కూడా అయిపోయిన సందర్భంగా ఏదైతే నగరంలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ పేర్లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ యొక్క కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ అనేది ఉంది, దానికి ఆచార్య కొత్తపల్లి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలని మా యొక్క ఉద్యమకారుల పక్షాన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క నగరంలో ఉన్నటువంటి అన్నిటినీ ఈ యొక్క తెలంగాణ వైతాళికుల పేర్లు పెడితే ఈ యొక్క వాళ్ళ ఆశయ సాధనకు ఈ యొక్క ఉద్యమకారులే కానీ ఈ యొక్క ప్రభుత్వమే కానీ నడుచుకునే అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. జై తెలంగాణ. తెలంగాణ ఏ విధంగా అయితే ఉండాలో ఒక నిర్మాణంలో భాగస్వామ్యమైనటువంటి కొత్తపల్లి జయశంకర్ సార్ కేంద్రం పురస్కరించుకొని మున్సిపాలిటీలోని విగ్రహం వద్ద భారీ ఎత్తున నివాళులర్పించడం జరిగింది. వారి ఆశయ సిద్ధి కోసం తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ఆ కళలు కన్న రాష్ట్రాన్ని తీర్చిదిద్దలో ముందుగా భాగస్వామ్యం పంచుకుంటా ఉన్నారు. వారికి తెలంగాణ ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో ఘనమైన నివాళి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మహనీయుడు గద్దర్ ప్రథమ పట్టాన్ని పురస్కరించుకొని ఇద్దరి మహనీయులను ఏ అయితే కళలు కన్నడో తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు ఉద్యమంలో భాగమై వాళ్ళు ఏ విధంగా అయితే కళలు కన్నడో ఆ రాష్ట్రాన్ని నిర్మించేంత వరకు అందరము సాశక్తిలో ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఇట్లా ఆశయ సిద్ధి కోసం పాటుపడవలసిందిగా కోరుతూ ఉన్నాం. జయశంకర్ సార్ జై గద్దర్. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మా 3వ వార్డు మెచ్చి ముంచుకొని 3వ వార్డు విగ్రహం పెట్టడం జరిగింది. ఈ విగ్రహానికి సహకరించిన మా భద్రణ కానీ ప్రేరణ కానీ స్థిరపడ కానీ నిజంగా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే ఇంత మంచి మహనీయుని నా వార్డులో ఉండడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటి మహనీయునికి మేడ్చల్ మున్సిపల్ మేడ్చల్ మండలం అందరూ వచ్చి ఆయన ధన్యవాదాలు సమర్పించడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఆయన ఆశాసాలు అందరం కొనసాగిద్దామని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం. అదేవిధంగా ఈరోజు గద్దర్ ఏడాది పురస్కరించాం కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు సమర్పించాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ యొక్క జయంతిని పురస్కరించుకొని గత సంవత్సర క్రితము అంగరంగ వైభవంగా ఈరోజు అమరవీరుల స్థూపాన్ని మరియు ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ విగ్రహాన్ని మా 3వ వార్డైన రాఘవేంద్ర నగర్ కాలనీలో నిర్మించుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాము. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు వివిధ పార్టీల నాయకులు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి సార్కు జయంతి నిర్వహించినందుకు వారందరికీ కాలనీ పక్షాన పేరున ధన్యవాదాలు తెలుపుతూ సార్ యొక్క ఆశయాలను మనము భావితరాలకు అందించే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. సార్ ఏ రోజు కూడా ఏ పార్టీకి అనుసంధానం కాదు. ప్రతిరోజు తన ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టు ప్రతిరోజు తను తన సొంత వాహనంలోనే వచ్చి సొంత వాహనంలోనే ఈ తెలంగాణ ప్రక్రియను రచించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ యొక్క ఆశయాలను ఉన్నత భావాలను మనం భావితరాలకు అందించే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని నిర్మించుకోవడం జరిగింది. దీనికి కూడా ఈ ప్రభుత్వం కూడా సహకరించి అన్ని విధాల సార్ యొక్క భావజాలాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రస్ఫుటంగా వివరించేందుకు కృషి చేయాలని ఈ ఉన్న ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. మా రాఘవేంద్ర కాలనీలోని 3వ వార్డులో జయశంకర్ సార్ గారి జయంతి పురస్కరించుకొని అందరు నాయకులు వచ్చి సార్కు నివాళులు అర్పించినందుకు అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా జయశంకర్ సార్ ఆశయాలను అందరూ నెరవేర్చాలని కోరుకుంటూ జై తెలంగాణ.